ప్రేక్షకులందరికీ నమస్కారం శోభకృత నామ తెలుగు ఉగాది పండుగ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేయడానికి జ్యోతిష విశారద బ్రహ్మశ్రీ కె వేణుగోపాల గురువు గారు మన ముందు ఉన్నారండి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఈ నామ సంవత్సరంలో మకర రాశి గురించి వివరించండి గురుగారు నిరంతరం కష్టపడుతూ కష్టాన్నే దైవంగా భావించేటువంటి ఈ మకర రాశిలో ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు మూడు పాదాలు శవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు రెండు పాదాలు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ శోభకృత్నామ తెలుగు సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరుగా చెప్పడం జరిగింది మకర రాశి వారికి ఏలనాడు శని ప్రారంభమైందమ్మా ఆ కారణం చేత వీరి కాస్త ఏలనాడు శని ప్రభావం వీరిని ప్రతిబంధకంగా ఆటంకాలను ఇచ్చే విధంగా వీరికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే మూడు పన్నెండు భావాలకు అధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి కూడా ఆయన చతుర్థ భావంలో అనగా మేషరాశిలోనే ఉండడం వల్ల నాలుగవ భావంలో సంచారం అర్ధశుభుడు అనగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి తోడు ఈ మకర రాశికి ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు కుంభరాశిలో వీరి మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి కూడా తృతీయంలోనికి మీనరాశిలోనికి రాహు సంచరించేటువంటి సందర్భం వీరికి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు విదేశీ వ్యవహారాలంతా కూడా వీరికి సానుకూలమవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కానీ లేక ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యక్తులు కానీ అక్కడ ఉద్యోగాలు రావడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలలో వీళ్ళకి సీట్లు లభించడం ఇలాంటి విదేశీ వ్యవహారాలు కూడా చాలా వరకు వీరికి మంచి ఫలితాలు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు దశమంలో అనగా తులలో కేతు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు నిరాడంబరంగానే మంచి ఫలితాలను పొందగలుగుతారు అనగా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది అయితే సంవత్సరంలో మకర రాశి వారు ఎలాంటి ఫలితాలను అనుభవిస్తారో మకర రాశి వారికి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం మంచి పంటలు పండడానికి అవకాశం ఉంది తద్వారా మంచి ఉత్పత్తులు అందుకోవడానికి అవకాశం ఉంటుంది కష్టం ఉంటుంది ఆ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా వారికి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే గురువు వారికి చతుర్థభావంలో ఉండడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పెద్దవారితో పరిచయం ఆ పరిచయాలు వీరికి సానుకూలంగా మారేటువంటి వాతావరణం ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీరికి కేతువు దశమభావంలోనే సంచరిస్తున్నారు కదా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది మకర రాశి వారు తప్పనిసరిగా ఈ సంవత్సరము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఎనిమిది ప్రదర్శనలు ఆ ఆలయం చుట్టూ తిరిగి స్వామివారికి తమలపాకుల పూజ లాంటిది నిర్వర్తించుకోవాలి అలాగే ప్రతి శనివారము కూడా నిరుపేదలకు ఆహార పానీయాలు అందించాల్సి ఉంటుంది అనాథలు ఎవరైనా ఉంటే వారికి ఆహార పానీయాలు అందించడం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమ పూజలు లాంటివి నిర్వర్తించుకోవాల్సిన పరిస్థితి ఉంది నిత్యం గణపతి ఆరాధన చేసుకోవడం అలాగే తులసి చెట్టును పూజించి తులసి చెట్టుకు నీరు అందించడం ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొంది ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు గురువు గారు ఇప్పటి వరకు చాలా మంచి విషయాలని మనం గురువు గారి దగ్గర తెలుసుకున్నాం అలాగే వాటిని పాటించి మంచి ఫలితాలను కూడా పొందుదాం లవ్లీ టీవీ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు మారక వీడియో మల్లికలు నమస్కారం యా న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీం కి లవ్లీ చానెల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి